అందరికీ నమస్కారం మరో పది రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సంవత్సరాలు శివయ్య మీ తలరాతను మార్చబోతున్నాడు కలలో కూడా ఊహించని విధంగా మార్చబోతున్నాడు మరో పది రోజుల్లో వృశ్చిక రాశిలో పుట్టిన వారి గ్రహాల అనుకూలత వల్ల మీకు ఖచ్చితమైన అదృష్టం పట్టబోతోంది మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్సెస్ అవుతుంది జీవితంలో మీరు ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయం ఈ అదృష్టం మీకు ఏకంగా ఐదు సంవత్సరాల పాటు దక్కబోతోంది మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ ను అప్డేట్ చేసుకోండి ఇక మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లైక్ కూడా మా ఛానల్కు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైందిగా అంటే ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అంటే దృఢమైన శరీరం ఉంటుంది అంతేకాకుండా కోపతాపాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి ముఖం మీద చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్దం కావచ్చు వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది వృష్టిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగానే వ్యవహరిస్తారు ప్రతి విషయంలోనూ ఆలోచించి ఖర్చు పెట్టే స్వభావం వీళ్లలో ఎక్కువగా ఉంటుంది అయినా కూడా కొన్ని అనవసరమైన ఖర్చులు చేస్తూనే ఉంటారు అవి వీళ్లు కంట్రోల్ చేయలేరు వీరిని ఆశ్రయించి కొంతమంది వీరి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు వీరికి స్తీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ఆనందం దక్కాలని విజయం సాధించాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి విజయాలు నెరవేరాలంటే మాత్రం సంకల్ప బలం కూడా చాలా ముఖ్యంగా కావాలి ఈ సంకల్ప బలానికి అదృష్టం తోడైతే గనుక అంతకన్నా విజయం ఏముంటుంది జీవితంలో ఖచ్చితమైన విజయాల్ని ప్రతి ఒక్కరూ అందుకుంటారు అలాంటి అదృష్ట గడియలు ఇప్పుడు వృష్టిక రాశి వారి జీవితంలోకి ప్రవేశించాయి సరిగ్గా పది రోజుల్లో రాశి వారి జీవితం మారిపోతుంది ఖచ్చితంగా వీరి జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంతేకాదు ఇప్పటి వరకు కూడా రాశి వారు గడిపినటువంటి జీవితం వేరు ఇప్పటి నుంచి అంటే మరో పది రోజుల నుంచి గడిపే జీవితం వేరుగా ఉంటుంది ఈ అదృష్టం వీరికి ఎక్కువ కాలం కూడా గోచరిస్తోంది దీనికి కారణం ఏంటంటే రాశి వారి గ్రహాల మార్పుతో పాటు సాక్షాత్తు ఆ శివయ్య ఆశీర్వాదం కూడా ఉందని గుర్తుపెట్టుకోండి మీ కెరియర్ లో మరో పది రోజుల్లో ఎన్నో ఆకస్మిక మార్పులు కలుగుతాయి ముఖ్యంగా మీరు ఎంతో అంకితభావంతో పనిచేస్తారు దానికి తగినట్లుగా ఎన్నో మంచి ఫలితాలు కూడా వస్తాయి ఉద్యోగులు ఆఫీసులో జరిగే పాలిటిక్స్ కి కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితి ఇంకా మీ ఉద్యోగ పరిస్థితి ఒకే విధంగా ఉంటుంది మీ సహోద్యోగులు ఇంకా పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో మాత్రం మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి ఉద్యోగులను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోండి కొంతమంది ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్ రాకపోవడంతో నిరాశ చెందుతారు కానీ మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి మరోవైపు వ్యాపారులు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచితూచి తీసుకోవాలి ఇక ఆర్థిక పరంగా కూడా మీకు చాలా పెద్ద మార్పులు ఉంటాయి అంటే మీకు ఆకస్మిక ధనలాభం ఉంది అనవసరమైన ఖర్చులను కంట్రోల్ చేస్తారు బడ్జెట్ ప్రణాళికను మెరుగుపరుస్తారు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందువల్ల కాస్త వాటిని అనుకూలంగా పెట్టండి ఇక మీరు స్టాక్ మార్కెట్లో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు అయితే ఇది మీకు ఒక వ్యసనంలాగా మారకుండా కంట్రోల్ చేసుకోగలగాలి మీరు లాభాలను ఆర్జిస్తారు మొత్తానికి ఆర్థికంగా మీకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో మంచి జర్నీ కూడా చేస్తారు మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తక్కువగా ఉంటాయి ఈ కారణంగా మీ ప్రేమ జీవితం చాలా మెరుగుపడుతుంది ఇక మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తనలో ఆకస్మిక మార్పును కూడా మీరు కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది అయితే ఈ సమయంలో మాత్రం మీరు కాస్త సహనంతో ముందుకు సాగాలి మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నా కూడా అవి మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు శనిదేవుని ప్రభావం కారణంగా కుటుంబంలోని తల్లితో కొన్ని విభేదాలు ఉంటాయి అందుకని మీరు మీ తల్లితో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు మిగిలిన కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల సరైన సమయం గడపండి అలాగే కుటుంబ సభ్యులతో మీ మానసిక స్థితి గురించి ఇంకా మీరు మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి ఇంకా మీ ఆఫీస్ విషయాలు ఇలా అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉండండి దీనివల్ల ఏంటంటే మీ భారం అనేది తగ్గుతుంది పాటు మీకు ఎన్నో సత్ఫలితాలు రావడానికి కూడా మీ కుటుంబ ప్రోత్సాహం ఉంటుంది ఇక ఆరోగ్యం పట్ల ఈ సమయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి ఈ సమయంలో మీకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆహారం ఇంకా పానీయాల మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి ముఖ్యంగా మీరు మీ రోగ శక్తిని పెంచుకోండి దానికోసం వ్యాయామం ఫుడ్ ఇంకా యోగా ధ్యానం ఇలాంటివి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే గనక మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మెరుగవుతుంది వృశ్చిక రాశి వారు గురు మౌఢ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభాలను పొందుతారు ఇక శనగలు దానం చేసినా కూడా మీకు మంచి కలుగుతుంది ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు ఇంకా తెలుపు ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాలలో అనుకూలత సాధిస్తారు అంటే మీరు చేపట్టేటటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీకున్న అదృష్టం ఏంటంటే మీరు ఏ పని పట్టినా కూడా అది బంగారంగా మారుతుంది మీకున్న అటువంటి తెలివితేటలతో ఆ పనిని సత్ఫలితంగా చేయగలుగుతారు ఇక మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించడం జరుగుతుంది మీ మాట వింటూ మీకు ఎంతగానో గౌరవం విలువ ఇస్తూ ఉంటారు ఇది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఇక ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు ముఖ్యంగా మీకు కలిసొచ్చే సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది ఈ తేదీల్లో గనక మీరు ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక వెంటనే నిస్సందేహంగా స్టార్ట్ చేయొచ్చు అంతేకాకుండా ఆ రోజుల్లో మీరు ఏదైనా ఒక కొత్త పని మీద బయటకు వెళ్లాలనుకున్నా కూడా ఖచ్చితంగా విజయవంతమవుతుంది దీంతో పాటుగా సోమవారం మంగళవారం గురువారం కూడా వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ముఖ్యంగా ఈ రోజుల్లో గనక మీరేదైనా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన పనులను స్టార్ట్ చేసినట్లయితే అవి మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు అంతేకాదు ఆ పర్టికులర్ పనుల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాసశివరాత్రి రోజులు సోమవారాల్లో శివారాధన చేయడం వల్ల ఆ శివరాధి ఇంకా ఆ శివుడి ఆరాధన ఇంకా ఆయన కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా మీపై ఉంటాయి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు